చూద్దాం పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది దానికి సంబంధించిన బ్రేకింగ్ ని మనం చూస్తూ ఉన్నాం లాహోర్ నుంచి ప్రయాణికులతో కరాచీ వెళ్తుండగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒక్కసారిగా కుప్పకూలింది కరాచీ ఎయిర్‌పోర్ట్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఈ విమాన ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తోంది ప్రమాద సమయంలో విమానంలో దాదాపుగా 99 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం ఓవైపు దేశంలో కరోనా వైరస్ తో జనజీవనం అస్తవ్యస్తమవుతూ ఉండగా తాజాగా ఈ విమాన ప్రమాదం ఆ దేశవాసులను తీవ్రంగా కలచివేస్తోంది ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కరాచీ ఎయిర్‌పోర్ట్ దగ్గర కుప్పకూలిన విమానాన్ని A320 విమానం विमान प्रमादन जरिगिन समयंलो विमानंलो 100 मंदिकि पैगा प्रयाणिकुलु ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది లాహోర్ నుంచి కరాచీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన పాకిస్తాన్ లో ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది ఇప్పటికే పాకిస్తాన్ లో కరోనా కేసుల సంఖ్య కూడా అత్యధికంగా ఉంది కరోనాను ఎదుర్కొనేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తోంది పాక్ కూడా ఇదే సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం దాదాపుగా 100 మంది ఉన్నారు ఆ ప్రమాద తీవ్రతను చూస్తే బతికి బయటపడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతోంది చూస్తున్నాం దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆ ప్రమాదంకి గురైన విమానం కరాచీ ఎయిర్‌పోర్ట్ లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది A320 విమానంగా దాన్ని గుర్తించారు ప్రమాద తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది లాహోర్ నుంచి కరాచీ వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది మనం ఆ విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే జనమంతా గుమికూడారు వీలైనంత వరకు సహాయక చర్యలు చేసేందుకు అక్కడ స్థానికులు కూడా ముందుకు వచ్చి గుమికూడి ఆ ప్రమాదం జరిగిన తీరుకి సంబంధించి ఆ ప్రమాద స్థలంలో ఎవరైనా బతికి ఉన్నారా అనే దానికి కూడా मन विजुअल्स चूस्ते इंका दानिकि संबंधिंचि ओक पूर्ति अपडेट राकपोयिनप्पटिकी विजुअल्स चूस्ते तेलुस्तुंदि अदि जनावासंलो विमान प्रमादं जरिगिनट्लुगा सो दीनि वल्ल जनावासंलो विमानं कूलिपोवडं वल्ल विमानंलो प्रयाणिंचे वारितो पाटु अक्कड उन्न स्थानिकुलु कूडा मृति चेंदे अवकाशं कनिपिस्तुंदि जनावासं मीद अदि कूलिपोयिनट्लुगा कनिपिस्तुंदि मनकि एक्कुवगा इळ्ळन्नी कनबडुतुन्नायि दीनिकि संबंधिंचिन पूर्ति अपडेट अयिते इंका मनकि अंदाल्सि उंदि पूर्ति विवरालु एंतमंदि मृति चेंदारु प्रमादानिकि गल कारणालु एंटि टेक्निकल इश्यूस वल्ले प्रमादं जरिगिंदा कम्युनिकेशन व्यवस्थलो लोपाल वल्ल प्रमादं जरिगिंदा अनेदैते तेलियाल्सि उंदि कानी ఇప్పటివరకు జరిగిన ప్రమాదంలో ఇది అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవాలి పాక్ ఎయిర్ లైన్స్ కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు శ్రీహరి అసలు పాక్ లో విమానం కుప్పకూలడానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి ప్రమాదానికి గల కారణం ఏమైనా ప్రాథమికంగా తెలిసిందా రజని కొద్దిసేపటి క్రితమే ఘోర ప్రమాదం కూడా జరిగింది లాహోర్ నుంచి కూడా కరాచీ వెళ్తున్నటువంటి 107 మంది వెళ్తున్నటువంటి ఫ్లైట్ ఇది ల్యాండింగ్ కు కొద్ది సమయంలోనే ఇది ఒక్కసారిగా కూడా కుప్పకూలింది మొత్తం కూడా ఈ ఫ్లైట్ లో 107 మంది ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది A327 అనేటువంటి ఫ్లైట్ ఇది సో ఈ ఫ్లైట్ ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవానికి కూడా ఇది ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి విధంగానే ల్యాండ్ అవుతుందనేటువంటి భావించారు కానీ మరికొన్ని నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనంగా కూడా ఇది జరిగింది సో పాకిస్తాన్ లో జరిగినటువంటి ప్రమాదం పైన అంటే స్పష్టంగా అంటే ఈ ప్రమాదం శాతు జరిగిందా లేకపోతే ఇంకేదన్నా కూడా జరిగిందా అనేటువంటి అంశం పైన ఒక స్పష్టత రావాల్సి ఉంది సో దీని ప్రమాదానికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఎవరికి కూడా అంటే ఇప్పటి వరకు కూడా వారు ఆర్చుకి కానీ వారి పరిస్థితి కానీ తెలియనటువంటి సిచ్యువేషన్ సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అధికారికంగా ఏంటి కారణాలు అనే దానిపైన కూడా ఇంకా వెల్లడించలేదు కేవలం విమానాశ్రయానికి 4 కిలోమీటర్ల దూరంలోనే ఇది కూలిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే విస్తృతంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా కొంత అంటే జనావాసాల సమీపంలోనే ఇది కూలిపోవడంతో ప్రమాదం అటు ఫ్లైట్ లో ప్రయాణించే వాళ్ళకే కాకుండా కూడా జనావాసాల లో కూలినటువంటి నేపథ్యంలో అక్కడ వారు కూడా ఆ ప్రమాదానికి లోనైనటువంటి పరిస్థితి సో ఎంతమంది ఈ ప్రమాదంలో చనిపోయారు ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు అనేటువంటి అంశం పైన కూడా ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది ప్రమాదానికి కారణానికి సంబంధించిన విషయం పైన కూడా పాక్ సైన్యంచేత కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నారు సో అది ఏదైనా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే నిజంగా కూడా 4 కిలోమీటర్స్ సమీపంలో కూలిపోవడంతో అంటే ఖచ్చితంగా ఇది సాంకేతిక లోపమా లేకపోతే ఏమైనా ఉద్దేశపూర్వకంగా కూడా ఫ్లైట్ ఏమన్నా కూల్చివేశారా అనేటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం అయితే వస్తున్నాయి ఇంకా దీనిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీనిపైన వెంటనే అలర్ట్ అయి ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు సో పూర్తి స్థాయిలో ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలపైన అయితే మాత్రం పాక్ ప్రభుత్వం అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారాన్ని మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు రంజని రైట్ థ్యాంక్ యూ శ్రీహరి
అంటే అది పాకిస్తాన్ నుంచి మనం చూస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఆ విజువల్స్ ని కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఈ న్యూస్ స్క్రీన్ పై చూడొచ్చు పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పటివరకు అయితే 107 మంది మృతి చెందినట్లుగా మనకు తెలుస్తోంది విమానంలో ఉన్న వారందరూ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా మనకున్న ప్రాథమిక సమాచారం ఎందుకంటే ల్యాండింగ్ కి దగ్గరలో ఉన్నప్పుడు విమాన ఎయిర్‌పోర్ట్ కి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తోంది జనావాసాల మీద ప్రమాద జనావాసాలకు సమీపంలో ఆ ప్రమాదం జరగడంతో అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తుల్లో కూడా మృతి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సర విమానానికి సంబంధించిన డీటెయల్స్ లోకి వెళ్తే కరాచీ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఈ విమానం కుప్పకూలింది దాని ప్రాథమికంగా A320 విమానంగా గుర్తించారు ప్రమాదం జరిగిన సమయంలో లాహోర్ నుంచి ప్రయాణికులతో అది కరాచీ వైపుగా వెళ్తోంది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఈ విమానంగా గుర్తించడం జరిగింది కరాచీ ఎయిర్‌పోర్ట్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఉండగా అంటే ల్యాండింగ్ కు అది చేరువలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది విమాన సమయంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు ఉన్న వారంతా మృతి చెందే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే ప్రమాదం జరిగిన తీరును చూస్తే మనకి అది చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా నల్లగా దట్టమైన పొగలైతే కమ్ముకొని ఉన్నాయి ఇళ్ల మీద కూలిపోవడంతో మృతి చెందే వారి సంఖ్య కావచ్చు తీవ్ర గాయాల పాలయ్యే వారి సంఖ్య కావచ్చు పెరిగే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పటివరకు సమాచారం అందుతున్న దాన్ని బట్టి అయితే మనకి తెలుస్తుంది స్థానికులు కూడా రంగంలోకి దిగారు యుద్ధ ప్రాతిపదికన అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ లో స్థానికులు కూడా నిమగ్నమయ్యారు పాక్ ఆర్మీ కూడా అలర్ట్ అయింది పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది హుటాహుటిన అధికారులందరూ రంగంలోకి చేరుకొని అక్కడికి చేరారు అండ్ ఎయిర్‌పోర్ట్ కి దగ్గరలో ఉంది కాబట్టి ఎయిర్‌పోర్ట్ కి సంబంధించిన అధికారులు కూడా ఇమిడియట్ గా అక్కడికి చేరుకున్నారు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి తీవ్ర గాయాలైన వారిని అయితే స్థానికంగా ఉండే వారిని దగ్గరలోని హాస్పిటల్స్ కూడా పంపించినట్లు మనకి సమాచారం అయితే అందుతోంది ప్రమాదం జరిగిన తీరు మాత్రం చాలా దారుణంగా మనకు కనిపిస్తోంది ఇది అతిపెద్ద ప్రమాదం పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కి సంబంధించి అయితే మనం డెఫినెట్ గా చెప్పుకోవాలి ఎందుకంటే విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మృతి చెందినట్లుగా సమాచారం ఉంది అయితే దీనికి అధికారికంగా ఒక ప్రకటన రానప్పటికీ స్థానికంగా మనకి ఉన్న సమాచారం అది